మనకి 28 నైట్ 11 o'clock అప్పుడు మార్గాని భారత్ ఎస్టేట్స్లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 4 teams ఫామ్ చేశాము ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారనేది ఐడెంటిఫై చేయడానికి. ఈ ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 teams కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది, ప్రొపరేటర్ అతనికి, ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అయిన అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణుడుకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి, ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాపు పక్కన ఒక ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 matchsticks కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్స్టిక్స్ రెండు కూడా తీసుకుని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత, ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాచ్ స్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీస్ వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే, ఈ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ, నాకేం తెలియదు నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది, పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 5 minutes తర్వాత ఈ శివాజీకి కాల్ చేశారు. చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సారు, సిఐ బొమ్మూరు, అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.